హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఇక్కడ ఒక దైవ సాకులు చెప్తున్నారు. ఒక దైవ సాకులు భారతదేశం అంతా ప్రార్థన కారులో వెళుతూ అన్ని రాష్ట్రాలు తిరిగి 8,000 కిలోమీటర్లు మరి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళటం, ఆ ప్రాంతంలో ప్రార్థన చేయటం, అట్లాగా దేశం అంతా కూడా తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ప్రార్థనకు కూడా జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఒక్కోసారి దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి, ఒక్కోసారి క్లుప్త ప్రార్థనలు ఉన్నాయి, ఒకసారి ఒక మాటే ప్రార్థన ఉంది. అన్నిటికీ అంటే ప్రభువుతో ఏది చెప్పినా కానీ ప్రభు వాటన్నిటికీ జవాబు ఇచ్చారు. కానీ జవాబు ఇవ్వకుండా ఎంతమాత్రం కూడా లేరు. కానాను స్త్రీ ఆయన వెంటబడి వెళ్ళి అడిగినప్పుడు ఆయన రియాక్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టింది. ఆయన నిజం చెప్పినా ఆమె నిజాన్ని ఒప్పుకుని ఆమె ఏం చేసిందంటే, అవునయ్యా నేను కుక్కనే, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు కూడా తింటే అనగానే, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నేను నిజంగా ఇస్రాయేల్ ప్రజల కొరకే వచ్చాను, వాళ్ళని రక్షించడానికే వచ్చాను, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇస్రాయేల్ వాగ్దానాలన్నీ కూడా మీవి అవుతాయి, అప్పటి వరకు కూడా నేను వారితో పాటు. అంటే చూడండి, ఈ కానాను స్త్రీ విశ్వాసం ఎంత గొప్పదంటే, యేసు ప్రభు వారు పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజడే తిరిగి లేచిన తరువాత రావలసిన వాగ్దానాన్ని, రావలసిన ఆశీర్వాదాన్ని, రావలసిన, ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది, అప్పటికి ఆయన ఇంకా దెబ్బలు పొందలేదు కదా. అలాగే ఈయన చూస్తే పేతురు గారు ఏమి రాశారు, యేసయ్య పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని. అంటే ఆల్రెడీ ఇట్స్ డన్. అంటే అప్పటికి యేసయ్య కానాను స్త్రీ ఆయన వెంట పడినప్పుడు ఆయన ఇంకా దెబ్బలు పొందలేదు. అంటే ఆ స్వస్థతకు అర్హత, ఆ స్వస్థతకు యాక్సెస్ ఆ కానాను స్త్రీకి లేదు. కానీ ఆమె ప్రార్థన, ఆమె విశ్వాసం ఏం చేసిందో తెలుసా, యాక్సెస్ లేని, అంటే దానితో సంబంధం లేనిది, లేకపోతే అది తెచ్చుకోవడానికి కావలసిన దారి లేకపోయినప్పటికి కూడా ఆ ప్రార్థన విశ్వాసం ఏం చేసిందో తెలుసా, ఎప్పుడో జరగవలసిన దాన్ని ముందుగానే లాక్కుని వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీకు అర్థమైందో లేదో ఈ మాట, ఈ మాట మీకు అర్థమైతే ప్రార్థించడానికి మీరు భయపడరు, మందిరానికి రావడానికి కృంగిపోరు, దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏడవటానికి అమ్మో అయ్యో అని బాధపడరు అన్నమాట. అంటే ఎప్పుడో జరగాల్సిన ఆశీర్వాదాలని ఆమె వినండి, చాలా మంచి పాయింట్, యేసు ప్రభువారు దెబ్బలు పొందకుండానే, యేసు ప్రభువారు గాయపరచబడిన తర్వాత వచ్చే స్వస్థతను, ఆయన గాయపరచబడక ముందే ఆమెకున్న ప్రార్థన, ఆమెకున్న విశ్వాసము, ఆ ప్రార్థనలో ఉన్న పట్టుదల వదిలిపెట్టుకోకుండా ఉండటం వల్ల ఆమె ఎప్పుడో వచ్చే వాగ్దానాన్ని ముందుగానే తెచ్చేసుకుంది. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి 2022 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వాగ్దానం పొందడం చాలా ఈజీ, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మొర్ర పెడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నీ నోట్లోంచి ఏ మాట వచ్చినా పరలోకం ఖచ్చితంగా వాటికి జవాబులు ఇవ్వడం గ్యారంటీ. ఎందుకని, ఇప్పుడు యేసయ్యతో మనం నిబంధన చేయబడిన ప్రజలం. We have covenant with Jesus. That covenant is blood covenant. యేసయ్యతో పొందిన వడంబడిక. ఈ యొక్క కవనెంట్లో కానీ ఈ నిబంధనలో ఒక సిస్టమ్ ఏంటంటే, ఒకరి బలహీనత ఒకరు తీసుకోవడానికి ఉపయోగపడేది ఒక నిబంధన. ఒకరి బలహీనతలను ఒకరు తొలగించేదే నిబంధన. స్వస్థపరచుకోవడం మన చేతిలో లేదు, కానీ యేసయ్య స్వస్థపరచగలరు. ఆయన అన్నాడు, నేను నీకు స్వస్థత కావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే,
నా మాట మీద నీకు నమ్మకం ఉండాలి. రెండోది నీకు ఏది కావాలో నన్ను అడగాలి. ఈ రెండు నువ్వు చేయగలిగితే ఆటోమేటిక్గా అవతల నుంచి ఆ రెండు నీలో ఉన్నాయి కాబట్టి, ఈ రెండు ఆయనకి ఇస్తున్నావు కాబట్టి ఆయనలో ఉన్న స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది స్వస్థత కానీ విడుదల కానీ పొందకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థించరు, ప్రార్థిస్తే ప్రార్థించింది జరుగుద్దని నమ్మరు. ప్రభు వారు చాలాసార్లు అడిగారు, ఇది నేను చేయగలను నువ్వు నమ్ముతున్నావా? అయ్యా నేను నమ్ముతున్నాను. అయితే నువ్వు ఎంత నమ్ముతున్నావో ఆ నమ్మిక చొప్పున నీకు జరు. అంటే స్వస్థత రావాలంటే ఏసై మీద లేదు, ఇప్పుడు నీ మీదే ఉంది. ఆ రోగాన్ని ఉంచుకోవడం పోగొట్టుకోవడం అనేది నీ మీదే ఆధారపడింది. కొంతమందికి అనారోగ్యం వచ్చింది అనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మూర్ఖులుగా ఉంటారు కొంతమంది. ఆ యొక్క అంటే ఇలా ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, ఆ రోగాన్ని భలే పొతకటం వాళ్ళకి బాగా తెలుసు. దేవుని మాట కన్నా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు అనారోగ్యం ఉంది, వాళ్ళు నోట్లోంచి యాక్చువల్గా దేవుని ఆత్మలు నివసించినప్పుడు, నువ్వు సియోను పట్టణం అయినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంగా నువ్వు ఉన్నప్పుడు, నీలో యేసయ్య ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు నీ నోట్లోంచి ఏ మాటలు రావాలి చెప్పండి? ఏం రావాలి? యేసయ్య పొందిన దెబ్బల చేత నీ నోట్లో ఆ మాట రాకపోతే ఆ స్వస్థత నీ దగ్గరికి ఎలా వస్తుంది? దానికి బదులుగా నువ్వు ఎలా చెప్తావంటే బాగోలా, తల తిరిగిపోతుంది, కాళ్ళు ఉరికిపోతున్నాయి, నడుము పట్టేసింది, బాగోలా బాగోలా, నిజమే నీకు బాగోలేదు. నీకు బాగోకుండా చేసింది దేవుడా సైతానా? నమ్ముతున్నారా? దేవుడు పెట్టాడా? దేవుడు పెట్టాడా? దేవుడు నీకు రోగాలు కలిగించడం అనేది అసంభవం. ఆయన చెప్పాడు ఐగుప్తులో కలిగిన ఏ రోగమును కూడా నీకు నేను రానివ్వను. ఆ రోగం పెట్టింది ఎవరు? ఆ బలహీనత పెట్టింది ఎవరు? బలహీనతలు వస్తాయి. బ్రతికినంత కాలంలో ఎప్పుడో నువ్వు అవిశ్వాసంగా పలకొచ్చు, ఆ సాతానుగాడు రావటానికి నువ్వు ద్వారం తెరవచ్చు, వస్తాయి. ఒకవేళ వాతావరణ మార్పు రావచ్చు, తిండి మార్పు రావచ్చు, రకరకాలుగా ఏ విధంగా అపవాదిగాడు అనేక రకాలుగా నీ మీద దాడి చేస్తున్నావు. కానీ దేవుని బిడ్డమైన నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకున్న బిడ్డవు, ఏడాలుతో బాణాలు ఆపాలి నువ్వు. ఏడాలుతో ఆపాలి చెప్పండి? ఏడాలుతో విశ్వాసం అనే డాలుతో ఆపి వాక్యం అనే ఖడ్గంతో ఏం చేయాలి? నీ నోట్లోంచి వాక్యం అనే ఖడ్గం రాకపోతే అపవాదిగాడు ఎట్లా చచ్చిపోతాడు? అర్థం చేసుకోండి, నువ్వు రోగాన్ని పొదుగుతే రోగిష్టివే. నువ్వు ఎంత ఏడవు ఎంత ప్రార్థన ఏడవటం కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు కంగారు పడిపోవడం కాదు చేయాల్సింది. ఆ కానాను స్త్రీ యేసు ప్రభు వారు మాట్లాడకపోయినా ఎంతో చాలా ఓపికతో ఓర్పుతో దేవుని వెంటపడి వెంటపడి సాధించింది. ఇప్పుడు అంత అవసరం లేదు, ఇప్పుడు నువ్వు వెంటపడాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు నమ్మిక ఉంచితే నా మహిమను నువ్వు, నీకు కావాల్సిందేంటి? కానీ ఆ నమ్మికే మన దగ్గర లేదు. నమ్మవు, అసలు నమ్మడు. కూర్చునే కుర్చీని నమ్ముతారు. ఇప్పుడు వచ్చారు చాలా మంది కూర్చున్నారు, ఎవ్వరు కూడా కుర్చీ కాళ్ళు చెక్ చేసినట్టుగా నేను చూడలే ఎప్పుడు కూడా. కానీ దేవుణ్ణి నమ్మటానికి ఎన్ని చెకింగ్లు ఆ చేస్తాడంటావా? జరుగుద్దా? నిజంగా జరుగుద్దా? నువ్వు నమ్మితే ఆ రోగం యొక్క మాటలు నీ నోట్లోంచి ఎంత మాత్రం కూడా రాకూడదు. ఒకటే మాట, నా రోగాన్ని నేను పొగడాల్సిన అవసరం లేదు, అది అక్రమంగా నా ఒంట్లో దూరింది కాబట్టి అది పోవాలి అంటే దాన్ని లేవనెత్తగలిగిన విశ్వాస పరిమాణం నాలో పెరగాలి. అది పెరగాలి అంటే అది పెంచేది ఏంటో తెలుసా? వినుట వలన ఏం కలుగుతుంది? ఎవరు కూర్చిన మాటలు వింటూ వల్ల
ఆ మాటలను వింటూ ఉన్నప్పుడు, ఆ మాటలను పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు. నీకు తెలియదు ఆ భాషలు, నీకు అర్థమైన అర్థం కాకపోయినా నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అన్య భాషలు నువ్వు రోజు కూర్చున్న నుంచున్న భాషలే మాట్లాడుతుంటే ఆ భాషల యొక్క అగ్నికి తట్టుకోలేక రోగం నీ శరీరాన్ని వదిలి ఏమైపోద్దో తెలుసా? అన్నీ తెలుసు. ఏనాడు కూడా దేవుని వాక్యాన్ని మనం శాస్త్రులు పరిశీలికి అన్నీ తెలియదా? నేను ఇంకో మాట చెప్పిన, మీకన్నా సాతాను గడికి ఎక్కువ వాక్యం తెలుసు. మీకన్నా ఎక్కువ అపవాదికి చాలా వాక్యం తెలుసు. అందుకే దేవుని వాక్యం నువ్వు తెలియకపోతే వాడిని నువ్వు జయించలేవు. ప్రతి దానికి కూడా ప్రభు దగ్గర పట్టుకోవడం, ప్రభు దగ్గర ప్రార్థించాలని నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు, ఎంతమంది తెలియదు. కొన్నిసార్లు నిజమే మానవులుగా ఉన్న భయం అనిపిస్తుంది. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు ఎటువంటి ఆత్మనిచ్చాడు? పిరికి తన ఆత్మని ఇవ్వలేదు నీకు, ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనిచ్చాడు, అప్పా తండ్రి అని మొర్రపెట్టి ఆత్మనిచ్చాడు, పరిస్థితుల్లో నిలబడే ఆత్మనిచ్చాడు. నువ్వు ప్రతిదానికి భయపడిపోయి, ప్రతిదానికి ఆందోళన పడిపోయి, ప్రతిదానికి రోగాన్ని పొదుగుతున్నావంటే నీలో ఆత్మ ఏమైపోయిందో తెలుసా? ఆత్మ బలం కన్నా శారీరక బలంతో నువ్వు బ్రతుకుతున్నావు. శారీరక నేత్రాలు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే నీ నోట్లో ఏమొస్తుంది తెలుసా? శారీరక మాటలే. శరీరాన్ని పెంచే మాటలే నీ దగ్గర వస్తున్నాయి. అమ్మా బాగున్నారంటే బాగోలేదు పాస్టర్ గారు, బాగోలేదు. ఏం బాగోలే? మరి ఎప్పుడు బాగుండేది? నీ నోటితో నువ్వు బాగోలేదని చెప్తున్నాడు. ఎవరు వింటున్నారు? నువ్వే వింటున్నావు. వినుడు ద్వారా ఏం కలుగుద్ది? బాగోలేదనే మాట నీకు విశ్వాసం పెరిగిపోద్ది. అందుకే పడుకున్న నుంచి ఏం పలుకుతావు నువ్వు? బాగోలేని తనమే నీలో కనబడుద్ది. ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాలు నువ్వు బాగో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటావు. ఎప్పుడు బిల్లులే బిల్లులు. ఒక్కరోజన్నా ఆ కానాను స్త్రీ పౌరుషం వస్తే ఎంత బాగుండు. ఏమీ లేకుండా అంత పౌరుషం వచ్చిందే. ఈరోజు ప్రభు నిన్ను అరచేతుల్లో చెక్కున్నాడే. ఆయన పొందిన దెబ్బలు, నీకు వాగ్దానం ఉంది కదా, నీ వీలునామాలో ఆ మాట దొరికింది కదా నీకు. దేవుడు నీకు ఇచ్చిన టెస్టమెంట్లో, ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు ఈ రోగం వస్తుందని తెలిసే ముందు ఒక మాట రాసి పెట్టాడు. ఏమనో తెలుసా? అమ్మా నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు ఆ మాటలో శక్తి నీ శరీరంలో పంచాయి కూడా కారణం ఏంటో చెప్పరా? నువ్వు నమ్మో, నువ్వు నమ్మో, నువ్వు నమ్మో. అందుకే ఆ మాటలో శక్తి నీ ఒంట్లో పనిచేయట్లేదు. నువ్వు నమ్మాలి అంతే. ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నా పక్షాన ఉన్నావు, నువ్వు చేస్తావు. నమ్మితే ఆయన మహిమను చూస్తావా లేదా? యాయూరు కుమార్తె చనిపోయిందని ఇంటి దగ్గర నుంచి కబురు వస్తే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? వారి మాటల వైపు నువ్వు లక్ష్యము. నిజమే నీకున్న అనారోగ్యం డాక్టర్ గారు ఎగ్జాక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. చాలా బలహీనతలో ఉన్నావు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు. దాన్ని బాగు చేసేవాడు ఎవడో లేడు. కానీ ఈ రాత్రి నేను ప్రభు పేరట చెప్తున్నాను, నా యేసయ్య మాటను నమ్మితే నిన్ను యేసయ్య బాగు చేయగలడు. ప్రభు ఆ బిడ్డను నువ్వు ఇచ్చావు, నీ సెలవు లేకుండా ఆ బిడ్డ బయటికి రాలేదు. ఒకవేళ ఆ బిడ్డను బాక్సులో పెట్టారేమో, నువ్వు బ్రతికిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆకస్మికంగా కలుగు అపాయముల కోసం పిల్లలను ఇంతకాలం మోసింది, ఆయన శవాన్ని చూడటానికి నేను కనలేదు. ఆ బిడ్డ బ్రతకాలని నువ్వు నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే కార్యం పొందకపోవడం కారణం అదే. నమ్మం, పలకం. చాలా డిప్లొమాటిక్గా, అంటే డిప్లొమాటిక్గా నేను చెప్పరా, చాలా తెలివిగా ప్రవర్తిస్తావు. బయట వాళ్ళతో మాట పడకూడదు. ఒకవేళ నమ్మి అని చెప్పావు, రేపు జరగలేదంటే వాళ్ళు నన్ను అవమానపరుస్తారేమో. అందుకే అది గోడ మీద పిల్లి వాటం, ఎటైతే అటు దూకేదట్టు అన్నట్లుగా, ఎటు ఉంటే అట్లా అన్నట్లుగా. ఎవరికి అలా ఉంటే దేవుని కార్యాలు జరగవు. ఉంటే దమ్ముగా నువ్వు దేవుని కొరకు నిలబడు. నా దమ్ము గల దేవుడు నేను తలకాయ పైకెత్తుతాడు. దమ్ము లేకపోతే నోరు ముసుకు కూర్చో. దేవుడు నమ్మలేకపోతే జరగదని కూర్చో. దేవుడి మీద నిందలు మోపొద్దు నువ్వు.
నిజంగా నువ్వు ఆరాధించే దేవుడు జీవంగల దేవుడు నీ గుండెల్లో ఆ మంట మండితే నా దేవుడు చేస్తాడని నిలబడి చెప్పు. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడిని ఎన్నటికైనా, ఎవరైతే ఆయన వైపు చూచారో వారి ముఖాలు వారు ఎన్నటికీ ఆకాశంలో భూమి గతించిపోయిన దీనిలో ఒక్క మాట ఎవడు కూడా తీలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు ఆయన వైపు చేసి ఒకవేళ దేని గురించి చూస్తున్నా నాకు తెలియదు, కానీ నా దేవుడు నేను దేవుని పెరట దేవుని రాయబారిగా ఒక ప్రవక్తగా చెప్తున్నాను. ఏ విషయాల దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నమ్మకం లేదు, విశ్వాసం లేదు, దేవుని మీద నిందలు నేరాలు మోపు. నీ బ్రతుకుల విశ్వాసాన్ని డెవలప్ చేసుకో. ఎప్పుడు చెత్త మాటలు పలకమాక, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, ఎవరు ఏమనుకున్నా సరే నా యేసయ్య నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా యేసయ్య నా తల పైకి ఎత్తుతాడు, నా యేసయ్య నా భర్తను మారుస్తాడు, నా యేసయ్య నాకు దీర్ఘాయువు ఇస్తాడు, ఎక్కడ అవమానించబడ్డానో అక్కడ నా తల పైకి ఎత్తుతాడు అనే బుద్ధి రావాలి. కానీ ప్రతి చిన్నదానికి భయపడిపోయి అధైర్యపడిపోయి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటే నువ్వు మనుషులను చూసి భక్తి చేస్తున్నావా? ఎవరిని చూసి భక్తి చేస్తున్నావు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనుషులు నేను లెక్క చేయను, వాళ్ళ పెంటతో సమానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నేను వాళ్ళని లక్ష్య పెడితే నేను దేవునికి ఇష్టడుగా ఉండను. కాబట్టి నేను నా ప్రభుకే నేను ఏం చేస్తానని తెలుసు. అసలు నా చాలా చులకన చాలా తుచ్చమైంది వాళ్ళ మాటలు నేను లెక్క చేయను. నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. నా ప్రభు నాతో ఉన్నాడు. నా ప్రభు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా ప్రభు నన్ను లేవనెత్తేవాడు. నా ప్రభు నన్ను నిలబెట్టేవాడు. నా ప్రభు నాకు సహాయం చేసేవాడు. నా ప్రభు నన్ను ఏ మాత్రం విడువడు, ఎడబాయడు. అలా చెప్తే ఎంత బాగుంటుందంటారు, పరలోకం ఎంత సంతోషించిద్దంటారు. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆ పలుకుతున్నప్పుడు దేవుని కార్యాలు మనం అందరం కూడా పొందగలం. నమ్మాలి నమ్మాలి నమ్మాలి. ఏదో వచ్చే ఒక ఆచార క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులాగా, ఏదో ఊరికినే, ఏదో ఈ లోక అవసరతల క్రైస్తవులాగా, ఏదో ఊరికే వెళ్దాంలే ఏముంది 10 నిమిషాలు కూర్చుంటే మేలు ఏదో జరుగుద్దిలే. అది కాదు అది కాదు. నేను అనుకుంటాను ఒక్కొక్కళ్ళ పట్ల దేవుడు చాలా, ఏమండి ఎంత రిక్షా తొక్కున్న పిల్లోడైనా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే కూలి పనిచేరు పిల్లల్ని ఎంత ఉన్నతంగా ఉండాలని ఎంతగానో ట్రై చేస్తారు. చేయరా? మీరే మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న నా తండ్రి మీకు మంచి ఈవులను ఇవ్వడా? ఈ రోజున్న స్థితి కాదు దేవుడు నిన్ను కోరుకునేది. అంతకన్నా నేను ఇంకో మాట చెప్తున్నాను, చాలా మంచి మాట వినండి. ఈ రోజున్న స్థితి ఏంటో తెలుసా? నీ నోటి పలుకులే ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజున్న స్థితి చాలా సంవత్సరాల నుంచి నువ్వు పలుకుతున్నదే ఈరోజు నీ స్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి నేను నీ పలుకులు మార్చుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15. థ్యాంక్ యూ.